నమస్తే అండి. పేరన్న? నా పేరు పాగత సుధాకర్ అండి. సుధాకర్ గారు, ఇప్పుడు మనం దేశంలో ఆల్రెడీ 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూశారు, ఒక 10 సంవత్సరాల్లో బీజేపీ పరిపాలన చూస్తున్నారు, ఇక్కడ ఏ పరిపాలన బాగుంది? బీజేపీ పరిపాలన బాగుందండి. బీజేపీ మీకు సంక్షేమ పథకం అంతేనండి. రైతు కాబట్టి సంవత్సరానికి 3 సార్లు రైతు డైరెక్ట్గా 2000 రూపాయలు వేస్తున్నారు. ఈ మధ్యకాలంలో బీసీ కులాలకు ఇసుకరం పథకం కింద కూడా 1 లక్ష రూపాయలు శాసన ఎన్నికలు కూడా అమలు ఉంది కాబట్టి రాలేదు. ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో మరి ఈనాడు మన కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా డబ్బులు వేస్తున్నారు. నేను వార్డు నెంబర్ని కూడా కొత్త కొత్తూరులో ఈనాడు వైకుంఠ ధామాలు కట్టినా కానీ ఎన్ని కానీ కేంద్ర ప్రభుత్వం వేసే నిధులు కాబట్టి మేము బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఎన్ని సీట్లు రావచ్చు సార్? నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఏవులో 400 సీట్లు వస్తాయని అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీ? నాకు తెలిసి 10 సీట్లు వస్తాయని అనుకుంటున్నాను. దాంట్లో ఖమ్మం కూడా ఉంది అనుకుంటున్నాను. పెద్ద ఎత్తున ఏనాడు మాది నేలకొండపల్లి మండలం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వాలు చూసిన చాటికి నరేంద్ర మోడీ గారి నాయకత్వన ఖమ్మం అభ్యర్థి తాండ్రి వినోదరావు గారికి అక్కడ వినోదరావు గారిని చూడటం నరేంద్ర మోడీ గారిని చూస్తున్నారు కాబట్టి వినోదరావు గారు నరేంద్ర మోడీ గారు పెట్టిన వ్యక్తి కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున సైలెంట్గా ఏనాడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఓటేయాలంటే వినోదరావు గారు సపోర్ట్ పెద్ద ఎత్తున ప్రజలు చేస్తున్నారు కాబట్టి వినోదరావు గారికి నా ఓటు. మొత్తానికైతే ఇక్కడ వినోదరావు గారు గెలుస్తారంట? ఖచ్చితంగా గెలుస్తారండి. ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా, ముగ్గురు మంత్రులు ఉన్న వాళ్ళకి ఐక్యత లేదు కదండి. ఏనాడు నాకు కావాలనే పదవులు ఆ రోజు అసలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేనాడు పదవులు కావాలని కోరుకున్నారు. ఏనాడు అధికారం వచ్చేవారికి వాళ్ళు కొట్టుకునే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఏనాడు వినోదరావు గారికి అవకాశం ఉంది. వాళ్లే కాకుండా ఇలా టీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా వినోదరావు గారికి గెలిచేయడానికి అవకాశం ఉంది. ప్రజల పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి సపోర్టుగా ప్రజలు ఎక్కడిపోయినా నేను గ్రామాల్లో చూస్తున్నా ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి ఓటేయాలంటే వినోదరావు గారికి ఓటేసే పరిస్థితి ఉంది. కమలంపు ఖచ్చితంగా కమ్మూలో కమలం గెలుస్తుంది అనేది నాకున్న నమ్మకం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.